బ్యాక్ టు న్యూస్. గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను పంచాయతీల తీర్మానం లేకుండా జగన్ ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడం పట్ల సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలువురు సర్పంచులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం చేసిన పని వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందంటున్నారు సర్పంచులు. ప్రభుత్వం చేసిన పనికి ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నామని, రోడ్లపై భిక్ష ఎత్తుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అంటున్న సర్పంచులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 14-15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు గ్రామ పంచాయతీల జనరల్ ఫండ్స్ ను కూడా ప్రభుత్వం విత్డ్రా చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సర్పంచులు జిల్లా పరిషత్ కార్యాలయం, అదేవిధంగా రాజవర కూడలలో వెళ్ళేటువంటి రోడ్లపైన వెళ్ళేటువంటి వాహనదారుల నుంచి కూడా ఏదైతే బొచ్చ పట్టుకొని భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మనతో మాట్లాడేందుకు సర్పంచులున్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ ఐకమత్యంగా వచ్చి ఈరోజు భిక్షాటన చేస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచైనా కొంచెం సైకో ముఖ్యమంత్రి లేకుండా బాగా ఈ పరిపాలన చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. చెప్పండి, ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ నిధులు తీసుకోవడం వల్ల గ్రామాల్లో కూడా చాలా ఉంది వాటర్ ప్రాబ్లం, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, లైటింగ్ విషయంలో కూడా. సో మీకు ఎలా చేయబోతున్నారు మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది కదా? గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి, ఎలాంటివి మేము చేయలేకపోతున్నాం. 4 రోజుల క్రితము మేము సమకూర్చుకున్న జనరల్ ఫండ్స్ కూడా తీసేసుకున్నారు, ఆయన జీరో అకౌంట్ చేశారు. అలా నిధులు మాకు ఇస్తే మేము డెవలప్మెంట్ చేసుకోగలం, లేదంటే మాకు డెవలప్మెంట్ ఉండదు. ప్రజలకు మేము ఏమీ సమాధానం చెప్పుకోవాలనో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి మేము మొహం కూడా చూయించుకోలేకపోతున్నాము. సంవత్సరం అయింది మా గ్రామాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, కాబట్టి మా నిధులు మాకు ఇవ్వాలి, లేదంటే మేము ఈ పోరాటం ఆపము. చెప్పండి మీ భవిష్యత్ కార్యాచరణ. ఈరోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నిధులపైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచులందరినీ ఏకదాటిపైకి తీసుకొస్తుంది. ఈరోజు కేవలం భిక్షాటన కార్యక్రమం అనేది ప్రజలకు తెలపడం కోసం మాత్రమే మేము ఈ భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో మేము గ్రామ పంచాయతీ తీర్మానాలు చేసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి 12,900 గ్రామాల నుంచి మేము తీర్మానాలు చేసి పంపుతాం. అదేవిధంగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు తెలియజేస్తాం. మేము కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే లైటింగ్ అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి మొదలగు కార్యక్రమాలు చేయాలంటే మా దినిధులు రాష్ట్ర ప్రభుత్వం దోచుకోయిందని చెప్పి మేము ప్రజలకి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మెడలు తీసుకో వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ప్రధానమంత్రి దృష్టికి చెలో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా సర్పంచుల ఇద్దరు నిధులు మాకు పడేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను తీసుకోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది, ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఏదైతే తీసుకున్నటువంటి డబ్బులను కూడా గ్రామ పంచాయతీ ఖాతాల్లో కూడా జమ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అని నరేంద్ర మోడీ కూడా దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని కూడా సర్పంచులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో సుంకర్ణ ఏబీఎన్.